హలో, ఎక్కడున్నావే? ఎన్సిఈ మెయిన్ క్యాంపస్లో. మీరెక్కడా? ఇంకో 1 అవర్లో రీచ్ అవుతాం. ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి. No personal questions, please. Sir. India vice captain. Vittal Seth? మీకు నా పేరాలే తెలుసు? గుర్తుపట్టలేదా సేట్? నేను టెస్టర్ని. మీరు టెస్టరా? మీరు కాదు, నువ్వని పిలవండి. చాలా గొప్పడు వెక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఇంకో విషయం తెలుసా? రాజు చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడంట. తెలుసు. నిత్య హైదరాబాద్ వదిలి వెళ్ళిన చాలాసేపటికి రాజు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎన్ని ట్రైన్లు వెళ్ళి? 18. ఎక్కడెక్కడికి? ఎక్కడికంటే ఏం చెప్తావు? మద్రాస్, కలకత్తా, శ్రీనగర్, భోపాల్. నీ పేరేంటి? ఇక్బాల్. నీ క్రికెట్ అంటే ఇష్టం? అవును. మరి నువ్వు ఆడలేదే? ఇక్కడ ఆడాలంటే సొంత బ్యాట్ ఉండాలంట, నాకు లేదు. లైఫ్ ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఏంటో రాజుకు అర్థమైంది. పట్టాలు తప్పిన జీవితాన్ని మళ్ళీ ట్రాక్ ఎక్కించాడు. తన దగ్గరున్న ప్రతి పైసాతో ఎన్సీఏ స్థాపించాడు. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, టాలెంట్ ఉండి ఆడలేని ఎందరో పేద పిల్లలకి అన్ని ఫెసిలిటీస్తో కూడిన బెస్ట్ కోచింగ్ ఏర్పాటు చేశాడు. నన్ను కూడా ఇక్కడ పిలిపించాడు. ఇండియన్ టీంలో 2, ఏ టీంలో 4, రంజీల్లో 50 మందికి పైగా ప్లేయర్స్తో దేశంలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అకాడమీగా ఎన్సీఏ తీర్చిదిద్దాడు. ఎన్సీఏ అంటే అందరి దృష్టిలో నేషనల్ క్రికెట్ అకాడమీ, కానీ రాజు దృష్టిలో మాత్రం నిత్యా క్రికెట్ అకాడమీ. బాగుందిరా, చాలా బాగుంది. నువ్వేమో పెద్ద క్రికెటర్వి, దేశం అంతా నీకు అభిమానులు. ఆడు ఆ రాజుగాడు ఇదంతా చేశాడు, వాడికి మీరంతా ఫ్యాన్స్. 7 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాను, కనీసం ఈ ముసలుడు బతికాడా చచ్చాడా చూసారా మీరు? డిస్కౌంట్లో ఫ్రిడ్జ్ కొంటే ఫ్లాట్ వచ్చింది. ఆషాఢం సెల్కి 100 రూపాయలు చొక్కా కొంటే నేనో కార్ వచ్చింది. 10 రూపాయలు పెప్సీ తాగితే 10 లక్షలు వచ్చాయి. ఇప్పుడైనా ఆలోచించవలసి ఎలా అని. ఎందుకంటే పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ నేను కాబట్టి. రాజుకు నువ్వంటే చాలా ఇష్టం సేట్. నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు, నీ ప్రతి అవసరం తీర్చాడు. నేను ఎప్పుడు వదిలేలేసి నేను ఎప్పుడు రాజు చూడాలి, రాజును చూడాలి. అమ్మాయి ఎవరు తెలుసా నీకు?